नमस्ते डीएनफाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु वैभवंगा चीरालालो हनुमान शोभायात्रा चीरालालो न्याय विज्ञान सदस्य राजी द्वारा केसुलु परिष्कारं चेसुकोवालन्न सीनियर सिविल जड्जि सुधा चीरालालो कांग्रेस विजयोत्सव संबरालु ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేయాలన్న దళిత బహుజన పార్టీ నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తెలుగు యువత బాపట్ల జిల్లా నాయకులు ఉత్తరపాటి సురేష్ హనుమాన్ జయంతి సందర్భంగా చీరాల భోజనగర్ దగ్గర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నుండి జరిగిన హనుమాన్ శోభాయాత్రలో శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొన్నారు శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీరాముల వాళ్ళను అత్యంత శోభాయమానంగా శోభాయాత్ర నిర్వహించారు యాత్రలో పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు పొందారు మధ్యలో కరోనా వచ్చినప్పుడు కొద్దిగా గుడిపట్టడం జరిగింది ఏమైనా అందరూ కూడా ఫ్యామిలీస్ తోటి చిన్నపిల్లలు కానివ్వండి అదేవిధంగా బాధపడ్డారు కానివ్వండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది బైక్ తోటి ఆడగలిగిన అందరూ కూడా మంచి పెట్టి చేస్తున్నారు ఇది బహుశా చేసే పక్క పిల్లలు కూడా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది ఇక్కడ వచ్చినటువంటి అభిమానులు కానివ్వండి పాల్గొన్నటువంటి సోదర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ కూడా ఇది కార్యక్రమాన్ని జరిగే చీరాల కోర్టు భవనాల సముదాయంలో మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు రాజీ మార్గమే రాజమార్గమని మండల లీగల్ సర్వీసెస్ అధ్యక్షురాలు సీనియర్ సివిల్ జడ్జి సుధా అన్నారు ఈ సందర్భంగా జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమని సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలని తెలిపారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రెహానా మాట్లాడుతూ చిన్నపాటి గొడవలతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అవసరం లేకుండా రాజీ మార్గంతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు అనంతరం పలు రాజీ పడ్డ దగ్గ క్రిమినల్ సివిల్ కేసులను పరిష్కరించారు ఈ కార్యక్రమంలో అదాలత్ మెంబర్ సుబ్బారెడ్డి యానిగ్రే శ్రీకాంత్ ఈశ్వరి న్యాయవాదులు సతీష్ వాసు పాల్గొన్నారు రాజీ మార్గమే రాజమార్గం అనే ఒక వినాదంతో అనేకమైన కేసులు రాజీ చేయాలని సంకల్పంతో రెండు బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక బెంచ్ పీడిఎం గారు రహనా గారి కోర్టులో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు శాంతి సౌఖ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గొడవలు అనేది రాజీ మార్గంలో రాజీ చేసుకోవాలనే సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి నేషనల్ లోక్ అదాలత్ని ప్రజలందరూ కూడా మరి ఉపయోగించుకొని మేలు పొందుతారని ఆశిస్తూ సెలవు చీరాల గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అలీంబాబు అంబటి పుష్పరాజులు మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు మతోన్మాద పార్టీని కాదని కాంగ్రెస్ ను గెలిపించుకున్నారన్నారు దేశంలో కాంగ్రెస్ నుండి మరొక ప్రధానమంత్రి రానున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో కర్ణాటక నుంచి బిగించేసి తర్వాత దేశానికి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు అదేవిధంగా ఈరోజు కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మంచి శుభ సూచకంగా ఉండి దేశానికి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పార్టీని అభివృద్ధిపరిచి రాహుల్ గాంధీని రాబోయే రోజుల్లో ప్రధానిగా చేస్తారని చెప్పి అందరూ సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఎన్నో కుయుక్తులు పన్నినా కూడా కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందే కానీ మత్తత్తు మాత్రం గెలవలేదు రేపు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూసుకొని మళ్ళా భారతదేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే దేశంగా చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం కర్ణాటకలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యాన్ని ప్రజలే వారి యొక్క ఓటు ద్వారా
కాబట్టి భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విజయాన్ని సాధిస్తే దేశం సుభిక్షమైన పాలన అందుకుంటుందని చెప్పి ఈ యొక్క కర్ణాటక ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చని రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని బలపరిచి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. కేరళ స్టోరీ కాదు గుజరాత్ స్టోరీ తీయాలని దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా తీసిన ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బీజేపీ నేతల్లో చలనం లేదని అన్నారు. పతోన్మాద పార్టీకి కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ఇలాంటి సినిమాను నిషేధించాలని కోరారు. ఇది మన కర్ణాటక స్టోరీ. ఇది ఈ స్టోరీని మతన్మాద ప్రభుత్వం ఇలా కేరళ స్టోరీని తీసి ఒక గ్రహించాలి. ఇలాంటి స్టోరీ తీసినందుకే కర్ణాటకలో ప్రజలు తిరుగు బుద్ధి చెప్పారు మతన్మాద ప్రభుత్వానికి. అలాగే భారతదేశం మొత్తం ప్రజలు బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వాన్ని. సోదరులారా, ఎక్కడైనా గ్రహించి భారతదేశంలో అందరూ 141 మంది భారతీయులంతా ఒకటే. అంతా సోదర సోదరులమే, అంతా సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆ రోజు గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న సర్వే జన సుఖన భవంతు అన్నాడు. అందరూ సమానమే, ఎవరు పెంచి కాదు. ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని గౌరవించడం అదే భారత రాజ్యాంగం, అదే బాబాసాహెబ్ మనకు ఇచ్చిన హక్కుది. ఈ హక్కుని కార్యరత్ని ఉత్తమ ప్రభుత్వాన్ని ఎక్కడైనా బుద్ధి చెప్తాం. అలాగే కర్ణాటక ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా భారతదేశంలో బుద్ధి చెప్తారని సమాజంగా తెలియజేస్తూ ఇలాంటి సినిమాలు వెంటనే బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసే వరకు మన దళిత ప్రజలు పోరాడుతున్నాం. అందరికీ ఈ అవకాశం వచ్చిన మేమే మిత్రులకి, మా సోదరులందరికీ, మా ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయచ్చు. జై భీమ్, జై అంబేద్కర్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువకుళం పాదయాత్ర జరిగింది. నల్లకాలువ పంచాయతీ నుండి వెలుగోడుకు అటవీ ప్రాంతంలో జరిగిన పాదయాత్రలో టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావుతో పాటు బాపట్ల జిల్లా తెలుగు యువత నాయకులు ఉసురుపాటి సురేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా చీరాలలో హనుమాన్ శోభాయాత్ర. చీరాలలో న్యాయ విజ్ఞాన సదస్సు, రాజీ ద్వారా కేసులు పరిష్కారం చేసుకోవాలన్న సీనియర్ సివిల్ జడ్జి సుధ. చీరాలలో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేయాలన్న దళిత బహుజన పార్టీ. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తెలుగు యువత బాపట్ల జిల్లా నాయకుడు ఉత్తరపాటి సురేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.